నెక్స్ట్ నువ్వు అంటూ నన్ను పొగడాలి. పొగడాలి పోడాలంటే దానికి ఏమైనా టాలెంట్ ఉండాలి మినిమం. పేరు కావాలా వద్దా? ఇగో ఇది బ్లాక్ మెయిల్ ఎలా అడిగి? బ్లాక్ మెయిల్ వైట్ మెయిల్ అవన్నీ నాకు తెలియదు. నెక్స్ట్ నువ్వే అంటూ నన్ను పొగడాలి. సరే, నేను చూసిన అమ్మాయిలో అందరిలోనే నువ్వే అందగతుంది. నెక్స్ట్ నువ్వు అనాలి. నెక్స్ట్ నువ్వు అనే ఎంతుందా? సరే, ఇప్పుడున్న అమ్మాయిలందరూ వదిలేసిన తర్వాత నెక్స్ట్ నువ్వే. టాలీవుడ్ లోని టాప్ మోస్ట్ నెక్స్ట్ బాలీవుడ్ లో కూడా నెక్స్ట్ టాప్ హీరోయిన్ ఉంది. హాలీవుడ్ ఒక రాజా ఈ రెండు ఐదులకి భోజ్పూరికి వచ్చేసి టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ కూడా కదా, అక్కడ కూడా మదర్ క్యారెక్టర్లు ఉంటాయి, ఏం ప్రాబ్లం ఉంటుంది అక్కడ? ఇంకా ఎన్ని రోజులు లాంటి కొన్ని జోకులు వేస్తూ బతికేస్తావు నువ్వు? మరి నువ్వు ఏదో చెప్తే అప్పుడు దాన్ని బట్టి. అలా అసలు ఈ నెక్స్ట్ నువ్వే ఎందుకు పెట్టారు టైటిల్? అంటే నెక్స్ట్ నువ్వే అంటే దేని? అంటే నెక్స్ట్ నువ్వే అని ఈ టైటిల్ లో అయినా ఈ వర్డ్స్ లో అయినా చాలా మీనింగ్ ఉన్నాయి, చాలా 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 మీనింగ్ ఉంది ఈ పర్టికులర్ నెక్స్ట్ నువ్వే అనే వర్డ్ లో. నువ్వు చెప్తున్నావు తెలుగు పదం గురించి మీనింగ్ ఏం చెప్పు. ఇప్పుడు చూడు అందరూ ఏమంటారు నెక్స్ట్ నువ్వే, నెక్స్ట్ నీకు ఎలా పెళ్లి కావాలో నెక్స్ట్ నువ్వే అందరూ అంటున్నారు. నన్ను కూడా బయట అన్నారు రష్మి గారు, నెక్స్ట్ నువ్వే ఇంకెవరు ఉన్నారు అని చెప్పి. సో అలాగే బయట అంటున్నారు ఇంకా నిజం ఏంటో అందరూ తెలుసు కదా, అంటే అట్లీస్ట్ మనకు తెలుసు కదా. సో ఆ నెక్స్ట్ నువ్వే చాలా పవర్ ఉంది అనమాట, అందరికి ఏదో రకంగా నెక్స్ట్ నువ్వే అని ఏదో ఒకటి కావాలి. సో అలా అసోసియేట్ అయిపోతారు అనమాట. అండ్ చాలా ఈజీగా అండ్ చాలా కనెక్ట్ అయ్యే పదం అది. సో నెక్స్ట్ నువ్వే రా, నెక్స్ట్ నువ్వే బే, నెక్స్ట్ నువ్వే ఏ ఉంటాయి మాకు కూడా ఏ కాదు. కానీ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నేను ఒక హారర్ మూవీలో అనిపించడం నాకు, దాని తర్వాత అనిపించింది కరెక్ట్ హారర్ మూవీ అయితే దయ్యం క్యారెక్టర్ దొరకలేదు, రష్మిని పెట్టుంటారు, మేకప్ ఖర్చు కూడా ఉండదు, వితౌట్ మేకప్ యాజ్ ఇట్ ఇస్ ఉంటారు. ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇలాంటి జోకులు వేసి బతుకుతాం? జోక్ అంటే అంటే సీరియస్ మీద అమ్మ క్యారెక్టర్ ఏజ్ ఎన్ని రోజులు అరే అది ట్రూ కదా, ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు నేను నా మీద జోక్ వేస్తాను, నేను తీసుకుంటాను, అలా నువ్వు తీసుకోలేదు. నేను తీసుకున్నాను కదా. మరి ఎన్ని రోజులు అంటే అంటే దయ్యం క్యారెక్టర్ లేదు కాబట్టి. అరే ఎవరన్నా నేను దయ్యం క్యారెక్టర్ అని అనిపించింది. నీకు అనిపిస్తే సరిపోతుంది. నీకైతే మేకప్ కూడా అక్కర్లేదు, కాస్ట్ అలాగే ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గింది. కాకపోతే ఈ ఆ తర్వాత నెక్స్ట్ నువ్వే ఎప్పుడు నేనే నెక్స్ట్ నువ్వే ఇంకెవరు లేడు అంతే నెక్స్ట్ నువ్వే నీకు ఉంటుంది. కానీ ఒకటి మట్టుకి బయట టాక్ ఈవిడ మామూలు క్యారెక్టర్ ఇచ్చి మేకప్ వేసిన నేను అమెజాన్ దయ్యం దయ్యం క్యారెక్టర్ ఇచ్చాము, ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అయిపోయింది. ఓ తింటానే ఉండవు ఫోటో 4 సార్లు మొత్తం వెళ్ళిపోయింది ఒక్క బాక్స్ బాక్స్ అలాగ ఒక్కసారి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ గంటకి 4 సార్లు, లంచ్ ఒక నువ్వు తీసుకొని పెట్టున్నావా ఏంటి? తింటాను నేను చూస్తాను షూటింగ్ లే ఇప్పుడు చూడు. తినబట్టాలి అందంగా ఉన్నావని